సూచనలు వచ్చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో ఎందుకు వెనకబడుతున్నారు అనేదే ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పరు మడమ తెప్పరు అంటారు, కానీ ఇచ్చిన మాటను మర్చిపోయారా? వృద్ధులకు అలాగే వితంతువులకు పింఛన్లు పెంచుకుంటూ పోతాను అని చెప్పిన మాట ఏదైతే ఉందో అది ఇప్పటికీ రెండుసార్లు పెంచాల్సిన పరిస్థితి. ఎందుకంటే జూన్ వచ్చేసింది, జూన్ నెలలో పెరుగుతాయని చెప్పి అందరూ ఆశించారు, ఎదురు చూశారు. కానీ ఈ నెలలో పింఛన్లు యథాతథంగానే వాళ్ళ చేతికి అందాయి. అంటే వాస్తవానికి ఇప్పుడు వాళ్ళు అడుగుతున్న లెక్క ప్రకారం లాస్ట్ టైం 250 రూపాయలు, ఇప్పుడు 250, 500 రూపాయలు పెరగాలి అనేది వాళ్ళ లెక్క. ఓకే, ప్రభుత్వం లెక్క ప్రకారం చూసుకున్నా 250 రూపాయలు అయితే పెరగాలి, కానీ పెరగలేదు. ఆ పెరగకపోవడానికి ప్రభుత్వం దగ్గర 1.25 లక్ష రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ ఏడాది పెంచితే, ఇది 2021 కాబట్టి 2022, 2023, 2024 వచ్చేసరికి 3000 అవుతాయి అనేది ఆయన లెక్క. కాకపోతే ఇప్పటికే లాస్ట్ టైం మేలో పెంచాల్సింది పెంచలేదు, ఈ మే వచ్చేసింది, జూన్ కూడా వచ్చేసింది, కనీసం ఒక టర్మ్ కూడా పెరగకపోవడం ఇప్పటి వరకు. ఇప్పుడు ఇదే ఒక ప్రశ్న. ఎందుకంటే వాళ్ళే చెప్పుకుంటున్నారు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయిందని. సో అటువంటప్పుడు ఈ 2 ఏళ్లలో ఎన్నిసార్లు పింఛన్ పెంచారు అనేది కూడా ఒకసారి లెక్కేసుకోవాలి అనేది ప్రజల నుంచి వినిపిస్తున్న మాట. ఎందుకంటే చాలామంది బయటకు చెప్పలేకపోయినా ఓపెన్గా అయితే సచివాలయాల దగ్గర అయితే ఈ ప్రశ్న ఎదురవుతుందంట. వాలంటీర్లని, సెక్రటేరియట్లో ఉన్న సిబ్బందిని, ప్రతి వ్యక్తి కూడా అడుగుతున్నారు ఏంటి ఇలా పెరిగిందా, పాత అమౌంటేనా అనేది. అంటే పింఛన్ గతంతో పోలిస్తే మెరుగ్గా ఇస్తున్నారు, టైంకి ఇస్తున్నారు, అర్హులైన వాళ్ళందరికీ ఇస్తున్నారు. ఇప్పుడు తాజాగా కూడా ఈ నెలలో కూడా చాలామందికి కొత్తగా పింఛన్లు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది. కాకపోతే ఈ పెంచుతూ పోతాను అన్న విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పెంచలేకపోతున్నారు అనేదే ఇప్పుడు ఒక చర్చ అయితే జరుగుతుంది. పెంచకపోతే పెంచకపోయారు, కొన్ని ఎప్పుడు పెంచుతారు అనేదైనా క్లారిటీ ఇవ్వలేకపోవడంతో ఇంకా ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఎవరికి తోచింది వాళ్ళు ఊహించుకుంటున్నారు. మరి దీనికి ప్రభుత్వం నుంచి అయినా క్లారిటీ వస్తుందేమో చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.